సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్ హీరోస్ ఉన్న మూవీస్లో చేస్తే కూడా ఇలా మీరు చెప్పినట్టు ఆ ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ డోంట్ సే ఫీమేల్ అంటే చెయ్యను అని నాకు ఆ డిఫరెన్సియేషన్ ఏం లేదండి ఇఫ్ ఐ లైక్ ద స్క్రిప్ట్ అండ్ నేను అక్కడ ఏదైనా హార్డ్ వర్క్ చేస్తున్నాను అని అనిపిస్తే నేను డెఫినెట్గా మూవీ చేస్తాను అంటే హీరోలు మీకు నచ్చరా నేను నచ్చనా మీకు నచ్చదా హీరోలు ఎక్కువ క్యారెక్టర్ ఉంటే హీరోయిన్ గా చేయాలని అట్లా అలా ఏం లేదే ఐఎమ్ ఎన్ యాక్టర్ అది ఏం డిఫరెన్స్ లేదు ఇప్పుడు అశ్విన్ అయితే మకరన్ సార్ రఘు గారు ఈ సినిమా నుంచి నెక్స్ట్ అన్ని రొమాన్స్ సినిమాలు చేస్తుంటాను మీకు దేంట్లో అవునా దేంట్లో రొమాన్స్ కూడా పెట్టించుకున్నావు కదా అందుకనే పెట్టించుకున్నానా కథ కథ కోసం పెట్టించుకున్నావా లేకపోతే నేను పెట్టించుకున్నానా మరీ దారుణం అన్నా నువ్వు సరే మీరు మీరు స్టేజ్ మీదకి వస్తే చేద్దాం ఒకసారి అదే అదే ఏదో అశ్విన్ అన్నా నిజంగా ఇలాంటి కథలు చేయటం అంటే చాలా రిస్క్గా భావిస్తారు డైరెక్టర్గా ఆలోచన వచ్చినా ఆయన ఇంతకుముందు అన్ని కొంచెం డిఫరెంట్ సినిమాలు చేసినా కానీ ఎవరు ధైర్యం చేయరు అలాంటిది ఈ సినిమా నిజంగా నువ్వు సాహసం చేసినట్టే సినిమా చూసినప్పుడు అనిపించింది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఊహించింది ఇది ఇక రివీల్ చేయడం కాదు కరెక్ట్ కాదు కానీ కూడా నేను చేయట్లేదు ఎలా ఏ ధైర్యంతో నేను యాక్సెప్ట్ చేసే ఫస్ట్ అసలు ఈ సినిమాని అన్న నిజంగా నేను యాక్సెప్ట్ చేయటం ఈ కొత్త పాయింట్ ఆడియన్స్కి నచ్చిద్ది లైక్ ఏదైనా డిఫరెంట్గా చేయాలి లైక్ అనిల్ అన్నట్టు ప్రేక్షకులు థియేటర్కి రావటం మంచి టాక్ తెచ్చుకోవడం చాలా కష్టం అని అనుకున్నప్పుడు ఈ పాయింట్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందన్న వెళ్ళే కొంది నాకు లైక్ నందితకి నువ్వేం చేయకు ఈ సినిమాలో నీకు మంచి పేరు వస్తుంది అని చెప్పి తనతో చేయించుకుంటున్న కొన్ని రోజుల వరకు తర్వాత ఇంకా సినిమా లేట్ అయ్యకుంది తనకు వేరే సినిమాలు కూడా ఒప్పుకుంది అలాగే నన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్గా వచ్చి ఈ బాధ్యతలు నా మీద పడేప్పుడు చాలా టెన్షన్ పడ్డా కానీ పాయింట్ నమ్మున్నా లైక్ 100% ఇప్పటివరకు ఈ మ్యానేటర్స్ మనుషుల్ని మనుషులు తినే కాన్సెప్ట్ కానీ క్యానబల్స్ కానీ మన తెలుగు ఇండస్ట్రీలో కానీ ఎక్కడ హిందీలో కానీ ఎక్కడ రాలేదు కొత్తదనం కదా దాంతోపాటు మనం చిన్న ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా డెఫినెట్గా నేను ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఎక్కడో తెనాలి సైడ్ గుంటూరు సైడ్ కూడా విన్నాను ఇది నేను నా లైఫ్లో నేను విన్నాను మా అమ్మ వాళ్ళ మాట లైక్ ఇంటర్వెల్ నిందా నేను చెప్పినట్టు ఇంటర్వెల్ కొంచెం నాకు కొంచెం అర్థం కాలేదంటే సెకండ్ హాఫ్ చూడమన్నాను ఏదైతే చెప్పానో ప్రతి ఒక్కరు కాన్సెప్ట్ బాగుంది కంటెంట్ భలే ఉంది కొత్తగా ఉంది అని అంటున్నారు లైక్ ఏదైతే మేము నమ్మామో అది మీ అందరికి రీచ్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అన్న నిజంగా వస్తానే వేరే కథలు చేసేసామన్నే నేను మరి హిడింబా చేయాలని రాసి పెట్టుంది నాకు ఇంకా అదే జరిగింది అండ్ సురేష్ గారు ఆయన నెక్లెస్ ఏమి ఇవ్వలేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ ఆ రోజు వేసుకున్నది అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ ఇలా హీరోయిన్స్ కి నెక్లెస్ ఇవ్వాలని అవసరం లేదు కరెక్ట్ గా పేమెంట్ ఇచ్చేస్తారు చాలు మరి ప్రొడ్యూసర్ పేమెంట్ కరెక్ట్ గా ఇచ్చేస్తారు నాకు అది హ్యాపీ ఇవ్వద్దనే చెప్తున్నా ఏ ప్రొడ్యూసర్ అయినా మాట్లాడిన పేమెంట్ పూర్తిగా ఇచ్చేస్తే ఆర్టిస్ట్ అందరూ హ్యాపీగా ఉంటాం అంతే అదే అడుగుతాము నెక్లెస్ ఎవరు అడగరు అలాంటి థింగ్స్ గిఫ్ట్స్ అవన్నీ ఏమి అడగరు తీసుకొని తీసుకోము కదా